ఓం శ్రీ సాయినాథాయ నమ నా ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని సాయినాథుడిని కోరుకుంటూ ఈరోజు పారాయణలో హేమాడ్ పంత్ గారు మొట్టమొదటిసారిగా బాబాను చూసిన అనుభవం గురించి ఈరోజు చదువుకుందాము కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోత్కర్లతో హేమాడ్ పంతు గారికి ఎక్కువ స్నేహము ఉండేది వారు హేమాడు పంతు గారిని షిరిడీకి పోయి బాబా దర్శనము చేసుకోమని బలవంతము చేసిరి హేమాడు పంతు సరే అని షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని అన్నారు మధ్యలో ఏదో కారణము చేత షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనావాలాలో ఉన్న పంతు గారి స్నేహితుని కొడుకు జబ్బు పడెను మందులు మంత్రములు ఎన్ని ఉపయోగించినను జబ్బు తగ్గలేదు ధైర్యము కొరకు హేమాడ్ పంతు గారి స్నేహితుడు వాని గురువుని పిలిపించుకుని పక్కన కూర్చుండబెట్టుకునెను అయినను ప్రయోజనము లేకుండెను ఈ సంగతి హేమాడ్ పంతు గారు విని గురువు మనకు ఏమియూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఎందుకు వెళ్ళవలను అని భావించి షిరిడి ప్రయాణమును మానివేశను కొద్ది రోజుల తర్వాత నానాసాహెబ్ చందోద్కర్ గారు బాంద్రా రైల్వే స్టేషన్లో హేమడ్ పంతుగారిని కలిసి షిరిడీ ప్రయాణము వాయిదా వేసినందుకు హేమడ్ పంతుగారిపై కోపగించి బాబా దర్శనమునకు వెళ్ళమని చెప్పెను హేమడ్ పంతుగారికి నానాసాహెబ్ చందోత్ గారు చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను వెంటనే షిరిడీ బయలుదేరేను బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మాన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిరి దాదరుకు టిక్కెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నారు రైలు ఇంకా బయలుదేరును అనగా ఒక మహ్మదీయుడు హేమడు పంతు కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి ఎక్కడికి పోవచున్నావు అని అడిగాను హేమాడు పంతుగారు వెంటనే షిరిడి ప్రయాణము గూర్చి చెప్పాను ఆ మహ్మదీయుడు పంతు గారిని దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకంటే మన్మాడు వెళ్లే రైలు దాదరు స్టేషన్లో ఆగదని అదే రైలులో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి బోరీ బందర్ స్టేషన్లో దిగమని హేమాడు గారికి చెప్పాను ఈ చిన్ని లీలయే జరగకుండినా హేమాడు పంతుగారు అనుకున్న విధముగా మర్నాడు ఉదయమే షిరిడీ చేరలేకపోయేడు షిరిడీలో హేమాడు గారి కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ టాంగాతో సిద్ధముగా ఉండెను వెంటనే మసీదుకు చేరిరి బాబాను చూడవలెను అన్న ఆత్రము హేమాడు పంతుగారిలో కలిగెను తాత్యాసాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళీ దర్శనము చేసుకోమని హేమాడు పంతుగారికి సలహా ఇచ్చెను ఇది విన్న వెంటనే పంతు పంతుగారు వాడా చివరకు పోయి బాబాను దర్శించి వెంటనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిరి బాబాను దర్శించిన వెంటనే పంతు పంతుగారులోని ఆనందము నానాసాహెబ్ చందోద్కర్ గారు చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు పొంగి పొరలినది మనస్సునకు సంతృప్తి కలిగెను వెంటనే హేమాడు పంతు గారు మనసులో ఆయనను షిరిడీకి వెళ్ళమని ప్రోత్సహించిన వారందరికీ ఎంతో రుణపడినట్లుగా భావించి వారి రుణము నేను తీర్చుకోలేను అనుకుని వారికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలిపిరి బాబాను దర్శించిన మొదటిసారి మనందరికీ కలిగిన అనుభవము కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి ఓం సాయి ఓం శ్రీ రామ్